అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా మారటంతో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రచార బరిలోకి దిగారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్కు మద్దతుగా ఆయన ప్రచారం మొదలుపెట్టారు పిట్స్బర్గ్ పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్న ఒబామా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు ప్రజలు నిరుత్యానికి గురవుతున్నట్లు తనకు అర్థమవుతోందన్నారు ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయని ఎందుకంటే చాలామంది అమెరికన్లు ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారని ఒబామా తెలిపారు ట్రంప్ మేలు చేస్తారని అమెరికన్లు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు ఆయనకు తన అహోం డబ్బు గురించి తప్ప అమెరికన్ల బాగోగులు పట్టవని ఆరోపించారు సమస్యలను పరిష్కరించడంతో పాటు అమెరికన్ల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే కావాలన్నారు కమలా హారిస్ మాత్రమే అలా చేయగలరని తాను పూర్తిగా నమ్ముతున్నట్లు ఒబామా తెలిపారు